వెంటనే ఆదుకోవాలి, ఆదుకోవాలి రైతులు వెంటనే ఆదుకోవాలి, ఆదుకోవాలి రైతులు వెంటనే ఆదుకోవాలి, రైతుల బకాయిల్ని చెల్లించాలి, రైతుల బకాయిల్ని చెల్లించాలి, రైతుల బకాయిల్ని చెల్లించాలి, ఆదుకోవాలి రైతుల్ని ఆదుకోవాలి, రైతుల్ని ఆదుకోవాలి. మా దగ్గరకు వచ్చింది వ్యక్తి మీ దగ్గర లేకపోతుంది అంటే మా దగ్గర అందరూ పట్టేశారు మరి పేమెంట్లు అయితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో 5 సంవత్సరాల్లోనూ కూడా ప్రతి సంవత్సరం నీరంతా కూడా సకాలంలో అందించి పంటలన్నీ కూడా 5 సంవత్సరాల్లోనూ కూడా 2 పంటలు సక్రమంగా రైతుకి చేతికి అందినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతులు పండించినటువంటి ధాన్యం అందనటువంటి పరిస్థితి, తుఫాన్ల వల్ల కానీ ఆలస్యం నాట్లన్నీ కూడా ఆలస్యం అవ్వడం వలన ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వలన నాట్లన్నీ కూడా ఆలస్యమయ్యి సరైన సమయానికి రైతులకి అందనటువంటి పరిస్థితి, తుఫాన్లు బారిన పడటం, అధిక వర్షాలు బారిన పడటం ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతు చవిచూస్తున్నాడు. దానికి సంబంధించి ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ పూర్తిగా అందనటువంటి పరిస్థితి. ఈరోజు మన శాసనసభ్యులు జిల్లాలోనే అత్యధికంగా ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దువ్వ గ్రామంలో 10 మంది రైతులు ఉంటే కేవలం 3 ఇన్పుట్ సబ్సిడీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ అసలు ఈ ప్రభుత్వమే కడతానని చెప్పింది, ఇన్సూరెన్స్ కట్టకుండా ఈరోజు ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా ధాన్యం ఎవరైతే ప్రభుత్వానికి అమ్ముతున్నారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 21 రోజుల్లో 14 నుంచి 21 రోజుల్లో ధాన్యం డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లో జమ అయ్యేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ధాన్యం డబ్బులు ఎప్పుడు వస్తాయా అన్నమో రామచంద్ర అనే విధంగా రైతులు చూస్తున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇప్పటికీ దాదాపు మనకి సారవ పంటలు చేతికొచ్చి 3 నెలలు అయింది, 3 నెలల నుంచి కూడా ధాన్యం డబ్బులు చేతికి అందనటువంటి పరిస్థితి. ఈరోజు రైతుకు భరోసాగా ఉంటామన్నటువంటి ప్రభుత్వం ఈరోజు రైతుని అడ్డు విరిచే విధంగా అప్పుల భారం చేసే విధంగా రైతులను అప్పుల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నియోజకవర్గంలో ఇప్పటికీ ధాన్యం బకాయిలు రావాల్సినటువంటి రైతులు దాదాపు 6,000 మంది పైగా ఉన్నారు, దాదాపు 30 కోట్ల పైగా రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన నియోజకవర్గంలో ఉంది. ఒక దువ్వ గ్రామంలోనే 4 కోట్ల పైగా ధాన్యం బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా ఈరోజు అధికారుల చుట్టూ తిరుగుతూ ప్రజాప్రతినిధుల చుట్టూ ఎప్పుడు వస్తాయో డబ్బులు రానటువంటి తెలియనటువంటి పరిస్థితిలో రైతులందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి దగ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు భరోసా ఉంటామన్నాడు, భరోసా ఇస్తామని చెప్పాడు 12,500 రూపాయలు, కానీ ఈరోజు కేవలం 6,500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అన్ని విధాలుగాను కూడా రైతుకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.